వార్తలకు తిరిగి స్వాగతం. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్దిపై నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్దిపై సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం, ఇరిగేషన్, రోడ్లు, మిషన్ భగీరథ, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అంశాలపై సమీక్షించారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పరిష్కారం కాని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గ అభివృద్దికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి ప్రతిపాదనలు అందిస్తే నిధులు మంజూరు చేయించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ప్రోయాక్టివ్ తోటి ప్రజాప్రతినిధులు మీకు దృష్టికి తీసుకొచ్చేటువంటి వ్యవస్థ లేదు కాబట్టి మీరే ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారానికి మీ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లడమో లేదా ప్రజాసంఘంలో ప్రజాప్రతినిధిగా నా దృష్టికి తీసుకురావడమో మొత్తానికి పద్ధతి ఏదైనా ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా పనిచేయాలి అనేటువంటి మాట ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు కానీ ఇంకా రాకుండా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విలేజ్ పర్సన్ ఇన్ఛార్జ్ కావచ్చు, మండల ఇన్ఛార్జ్ అందరూ కూడా ఇప్పుడే వెటర్నరీ డాక్టర్ గారు హుస్నాబాద్ ఇన్ఛార్జ్ వచ్చినారు, నిన్న బీసీ వెల్ఫేర్ ఆఫీసర్. స్థానిక సంస్థలకు